హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ 1 డే స్టడీ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మన ఛానల్ అయితే సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఆల్రెడీ అప్లోడ్ చేశాం. సో అది మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. సో అవి కూడా చూడండి. అలాగే నెంబర్ ఆఫ్ క్లాసెస్ కూడా మన ఛానల్లో మ్యాథ్స్ కెమిస్ట్రీలో ఉంటాయి. సో అవి కూడా మీకు కావాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి వాటిని కూడా ఓపెన్ చేయవచ్చు. సో స్టూడెంట్స్, ఖచ్చితంగా అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. ఈజీగా మీరు 55 to 60 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. కనుక ఖచ్చితంగా మీరు వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సో మరి వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ మీకు ఇది ఎలా ప్రిపేర్ చేయబడిందంటే, మీకు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ బేస్డ్ ఆన్, ఇది ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. సో మీ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ బేస్డ్ ఆనే దీన్ని ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ వన్ వేవ్స్ తీసుకుంటే మీకు వేవ్స్లో 8 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో 8 మార్క్స్ బేస్డ్ ఆన్ మీకు ఇక్కడ 8 మార్క్స్ ఓకేనండి క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా వీటిని ప్రిపేర్ అవ్వండి. సో ఇందులో వీటితో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా మీకు ఇక్కడ రాశాము. సో అవి కూడా చూడండి. చూడండి, 4 ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్స్ ఇచ్చాం. వాటితో పాటు మీకు ప్రాబ్లం కూడా వచ్చిందనుకోండి, సో వాటిని కూడా అటెంప్ట్ చేయడానికి మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇక్కడ చూడండి ఎన్ని ఇచ్చామంటే 1, 2, 3 ప్రాబ్లమ్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ పేజ్లో కూడా చూద్దాం. ఓకే, ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి దాని కంటిన్యూషన్ మీరు తీసుకుంటే ఇక్కడ 4th 1, 5th 1 అంటే మీకు 5 ప్రాబ్లమ్స్ అనేది ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది. సో ఇవి ఎలా మీకు ఇవ్వడం జరిగిందంటే, ఈ నెంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్లో అయితే ఇవి రిపీటెడ్గా రావడం జరిగింది. సో అందువలన ఇవి కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్, 1 మినిట్ స్టూడెంట్స్, ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మనకి 100% సిలబస్ మెటీరియల్స్ అయితే మన దగ్గర పీడిఎఫ్ ఫామ్స్లో ఉన్నాయి. సో ప్రిపేర్ చేసాము. సో ఏంటంటే మ్యాథ్స్ 1A 1B 2A 2B, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. సో వీటి వల్ల మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చండి మంచి మార్క్స్. ఇన్ మ్యాథ్స్లో అయితే 65 to 75, ఫిజిక్స్లో అయితే 50 to 60, అండ్ కెమిస్ట్రీలో అయితే 50 to 55 ఈజీగా స్కోర్ చేయొచ్చు. మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, వాళ్ళు పంపిస్తారు. ఇక్కడ మీకు ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా 4 సబ్జెక్ట్స్ ఓకేనా 120 రూపీస్. ఓకే, ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, సో మరి వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ సెకండ్ లెసన్ తీసుకుంటే రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుంటే ఇక్కడ మీకు 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో దీనిలోంచి 4 మార్క్స్ అయితే ఓకేనా ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, అలాగే 2 మార్క్స్ కూడా ఇందులోంచి 2 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో 2 మార్క్స్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అక్కడక్కడ. 7 2 మార్క్స్ ఈ వీడియోలో ఈ పేజ్లో డిస్ప్లే అవుతున్నాయి. అలాగే 6 4 మార్క్స్ అయితే మీకు ఈ పేజ్లో డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ చూస్తే మీరు వేవ్ ఆప్టిక్స్లో మీకు 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో 4 మార్క్స్ ఇక్కడ మీకు క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి. 1 2 3 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 4లో ఒకటి పక్కగా వస్తుంది, ఒకటి చదివేయండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ స్టూడెంట్స్, ఇక్కడ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ తీసుకుంటే ఇందులో కూడా 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో ఇందులో ఈ కనిపించేవన్నీ 4 మార్క్స్ క్వశ్చన్సేనండి. మీకు 1 to 5 క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, 5 మాత్రమే ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ 5 కానీ మీరు కంప్లీట్ చేస్తే ఒక 4 మార్క్స్ అనేది పక్కగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ లెసన్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ లెసన్ చూసుకుంటే ఎలక్ట్రోస్టాటిక్ అండ్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ తీసుకుంటే, సో దీంట్లో కూడా మీకు 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి.
అప్ టు 4 క్వశ్చన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాను, అలాగే 5th వన్ కూడా. ఓకేనా, 5-4 మార్క్స్ మాత్రమే ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు ఫస్ట్ కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేశాక రిమైనింగ్ చూడవచ్చు. ఓకే ఓకే, నెక్స్ట్ లెసన్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ లెసన్ తీసుకుంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో దీంట్లో మీకు 8 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. 1, 2, 3 చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్, 3 లాంగ్ ఆన్సర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే దీనికి యాడింగ్ ప్రాబ్లం కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక మీకు ప్రాబ్లం కూడా మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ 1-1లో ఏబీలు ఇచ్చాం, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే సెకండ్ వన్ కూడా ఇక్కడ, ఇందులో మరలా 1-1, 2, సో మీకు తెలిసినయే 3 ప్రాబ్లమ్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, దాని కంటిన్యూస్ మీకు ఇక్కడ 2 ప్రాబ్లమ్స్, టోటల్ 5 ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి కూడా వాటితో పాటు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ 7th లెసన్ తీసుకుంటే మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం తీసుకుంటే, సో దీంట్లో మీకు 4-2 మార్క్స్ వెయిటేజ్ కూడా ఉంది. సో దీంట్లో మీకు ఇక్కడ 4 మార్క్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఈ 4లో ఒకటి ఖచ్చితంగా ఒకటి వచ్చేస్తుంది. సో 4 కంప్లీట్ చేయండి. సో అలాగే 2 మార్క్స్ తీసుకుంటే 2 మార్క్స్లో కూడా మీకు ఇక్కడ 1, 2, 3, 6, 7 వరకు. సెవెన్, 8, ఓకేనా, 8 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 8 కూడా కంప్లీట్ చేయండి. ఇందులో కూడా ఒక 2 మార్క్స్ అనేది మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం. నెక్స్ట్ వన్ స్టూడెంట్స్, ఇక్కడ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ తీసుకుంటే దీంట్లో 2 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో 2 మార్క్స్ ప్రాబ్లమ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 వరకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అలాగే 8, 9, 10, 11, సో ఇందులో కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకంటే ఎక్కువ రిపీటెడ్ ఎక్కువ ఉన్నాయి కనుక మీకు ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. 12 2 మార్క్స్ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి, ఇందులో 2 ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో మీకు అక్కడ 4 మార్క్స్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపించేవన్నీ 4 మార్క్స్ అండి. అక్కడ చూడండి, 1, 2, 3, 4, ఓకేనా, ఇంక్లూడింగ్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నట్టున్నాయి. ఇంకా 4-5 ప్రాబ్లమ్స్ అండి. సో మీకు ఇక్కడ 5 ఇవ్వడం జరిగింది. సో ఈ 5 మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. సో ఇందులో ఒక 4 మార్క్స్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ వన్ తీసుకుంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ తీసుకుంటే, ఆల్టర్నేటింగ్ కరెంట్లో 2 మార్క్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ 2 మార్క్స్లో మీకు, ఓకేనా, అప్ టు 5, 6, ఓకేనా, 7, 8 2 మార్క్స్ అయితే ఇందులో డిస్ప్లే అవుతాయి. ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే మీరు ఏది ఇచ్చినా ఈజీగా రాసేయచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ వన్ తీసుకుంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో కూడా 2 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో ఇక్కడ 2 మార్క్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు 5, 2, 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఈ 5లో ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది. ఈ వీటిని ఫస్ట్ కంప్లీట్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ లెసన్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ వన్ తీసుకుంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ తీసుకుంటే దీంట్లోంచి 2 మార్క్స్ వెయిటేజ్ ఉంది. కనుక ఓకేనా, వీటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు కంప్లీట్ చేయండి, అక్కడ విడిచిపెట్టద్దు. సో వీటిని చూడండి,
సో టూ మార్క్స్ వీటిని నోట్ చేయండి. నోట్ చేసుకుంటే మీరు ఈజీగా చదివేయచ్చు. టూ మార్క్స్ అంటే అంత ఈజీ కాదు, ఓకేనా? ఫోర్లో ఇంది ఈ లెసన్ నుంచి మీకు టూ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ లెసన్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ వన్ తీసుకుంటే 13th వన్ యాటమ్స్ అండి. యాటమ్స్లో మీకు 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది. 4 మార్క్స్ వెయిటేజ్కి ఇక్కడ మీకు కనిపించేయండి 4 మార్క్స్ క్వశ్చన్స్ అండి. 1, 2, 3, 4, 5, ఓకేనా? 5 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 5 4 మార్క్స్ మీరు కంప్లీట్గా చదివిస్తే ఈజీగా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ లెసన్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ లెసన్ తీసుకుంటే న్యూక్లియైలో మీకు 8 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో ఖచ్చితంగా ఒక 8 మార్క్స్ ఈజీగా వచ్చేస్తుంది. ఇందులో అయితే 5 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, వీటిని కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే ఈజీగా ఒక ఎస్ఎన్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ లెసన్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ లెసన్ తీసుకుంటే సెమీ కండక్టర్స్ ఎలక్ట్రానిక్స్ అండి, సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్. సో ఇందులో మీకు 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ రెండు వెయిటేజ్లు ఉన్నాయి. సో ఇందులో 4 మార్క్స్ తీసుకుంటే మీకు 1, 2, 3, 4 మార్క్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. సో 2 మార్క్స్ తీసుకుంటే మాత్రం 2 మార్క్స్ ఎన్ని ఇచ్చారు చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 2 మార్క్స్ అయితే మీకు ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ 8ని కూడా కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే మీరు ఈజీగా 1 2 మార్క్స్ని అటెంప్ట్ చేయొచ్చు. అలాగే 4 చదివిస్తే ఒక 4 మార్క్స్ని అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ లెసన్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ లెసన్ ఏంటంటే కమ్యూనికేషన్ సిస్టమ్ అండి. సో ఇందులో మీకు 2 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ మీకు 5 ఇవ్వడం జరిగింది. సో ఈ 5 కూడా కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసేస్తే మీరు ఈజీగా ఒక 2 మార్క్స్ని కూడా అటెంప్ట్ చేయొచ్చు. సో స్టూడెంట్స్ ఇది టోటల్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ అండి. టోటల్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో మీకు ఎన్ని యూనిట్స్ ఉన్నాయో సో దాని బేస్డ్ ఆన్, అలాగే మీకు నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ బేస్డ్ ఆన్ సారీ మీకు బ్లూ ప్రింట్ బేస్డ్ ఆన్ మీకు అయితే ఇందులో 4 మార్క్స్, 8 మార్క్స్, 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వండి, మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా? సో స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.